పేరు నవీన్. నేను బళ్ళారి, కర్ణాటకలో ఉంటాను. మహర్షి గారు రోజు యూట్యూబ్లో ధ్యాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు, అలాగే ప్రతిరోజు ప్రవచన కార్యక్రమం, హోమ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. ఇంట్లోనే ఉండి యూట్యూబ్ ద్వారా అవన్నీ చూసి ఎంతో సంతోషపడుతున్నాను. అయితే ఎవరికైనా ప్రమాదవశాత్తు కానీ, ఏదైనా ఎమర్జెన్సీ అయితే కానీ స్వామిగారికి తెలియజేయమని చెప్పి రీసెంట్గా ఒక ఎమర్జెన్సీ నెంబర్ ఇచ్చారు. నేను కూడా ఒక ఆరోగ్య సమస్య ఉంది. నేను అరౌండ్ ఒక 5 ఇయర్స్గా దగ్గుతో చాలా ఇబ్బంది పడుతున్నాను, డ్రై కఫ్. డైలీ కనీసం ఒక 7-8 టైమ్స్ వస్తూనే ఉంటుంది. డాక్టర్కి చూపించి టాబ్లెట్స్ కూడా వాడాను, కానీ నాకు పెద్ద అంత ఫలితం ఏమీ రాలేదు. అయితే ఇంకా ఆఖరి ప్రయత్నంగా మహర్షి గారే దీన్ని తొలగించాలి, స్వామిగారే ఎలాగైనా ఈ సమస్య నుంచి నన్ను గట్టెక్కించాలి అన్న ఉద్దేశంతో ఆ ఎమర్జెన్సీ నెంబర్కి నేను ఇన్ఫామ్ చేశాను. ఫస్ట్ 3 డేస్ వరకు వెయిట్ చేశాను చెప్పి, కానీ రెస్పాన్స్ రాలేదు. బహుశా మహర్షి గారు బిజీగా ఉండుంటారు కదా, చేస్తారులే అన్న ఆశతో ఎదురు చూశాను. ఇంకా బాబా మీద, స్వామి మీద, శివుడి మీద భారం వేసి స్వామి కోసం ఎదురు చూశాను. మహర్షి గారు ఆశ్చర్యకరంగా ఫోన్ చేశారు, మాట్లాడారు, ఫోన్లోనే శక్తిపాతం చేశారు. దగ్గర దగ్గర 5 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాను ఈ దగ్గు నుంచి, చాలా అసలు చెప్పుకోలేనంత ఇదిగా ఉంది నాకు. కరెక్ట్గా స్వామిగారు శక్తిపాతం చేసిన దగ్గర నుంచి, జస్ట్ శక్తిపాతం చేసి కూడా నాకు జస్ట్ 1-2 డేస్ అవుతుంది. ఎంత ఆశ్చర్యకరం అంటే, కనీసం ఆ దగ్గు ఏమైపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది కూడా నాకు అర్థం కావడం లేదు. 95% తగ్గిపోయింది నాకు. అది అసలు ఆశ్చర్యకరమైన అనుభవం. ఇది చాలామంది గోరంత చేసి కొండంతగా చెప్పుకుంటారు, మహర్షి వారు కొండంత చేసి కూడా ఇదంతా నాది కాదు, వెనక బాబా, శివుడు, అమ్మవారు శక్తి అని చెప్తుంటే నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఇంత చేసి నాదేం లేదంటున్నారు. వేరే ఎక్కడ చూసినా కూడా ఎవరైనా సరే గోరంత చేస్తారు, వాళ్ళు చాలా చెప్తూ ఉంటారు. నా అనారోగ్య సమస్య నుంచి మహర్షి వారు ఈ విధంగా తమ శక్తి ద్వారా నాకు తొలగించి నయం చేసినందుకు నేను ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఆయనకి ఎంత చేసినా ఆయన రుణం తీరేది కాదు అని అందరికీ తెలియజేస్తున్నాను. జై గురు రమణానంద్.